నమస్తే పెద్దనా నమస్తే ఏం పేరు నీ పేరు నా పేరు గోపులాపురం నరసింహ నరసింహ ఏం చేస్తారు పెద్దనా కాపురం చేస్తా ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంది పొలం మూడు రెండు ఎకరాలు గవర్నమెంట్ అది ఇందిరా మించిన భూమి ఇంకే మాకు ఏం లేదు ఇందిరా మించిన ఇల్లే ఉంది మరి కేసీఆర్ ప్రభుత్వం రెండు సార్లు ఓట్లు వేసి గెలిపించారు పదిహేనులా పదిహేనులా ఏం రాలేదా మీకు నాకు ఏం రాలేదు రూపాయి కూడా లేదు నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ పేదలకు మూడెకరాల భూమి నాకు భూమి లేదు యాది లేదు ఇంద్రామ ఇచ్చిన గురించి తప్పించి మాకు యాది లేదు నేను ఇప్పటికైనా ఇంద్రామకే ఓటేస్తాను ఆయనకి సచన కూడా ఇయను అదే మరి కేసీఆర్ వచ్చినాక మరి ఈ పొలం పైసలు వేస్తా అంటే భూమి ఐదు అంటే ఎకరానికి ఐదు వేలు రైతు బంధు వస్తుందా నీకు వస్తలేదు సార్ ఇప్పుడు కొత్త పాస్ బుక్లు ఇచ్చారు మాకు బుక్లు ఇవ్వలేదు కదా సార్ పట్టాలు ఇవ్వలేదు ఇవ్వలేదు మరి ధరణ్యాన్ని తీసుకొచ్చి గైరాన్లకు ఇట్లా భూమి పట్టలు ఇస్తున్నావు అంటు కేసీఆర్ సార్ ఇయ్యలేదు నాకు ఎవరు మా ఊళ్ళోనే ఇయ్యలే మా ఊళ్ళో గైరాన్లు మొత్తం ఇయ్యలేదు మరి ఎన్ని ఇట్లా నీకు పట్ట కాకుండా నాకు ఇందిరా ఇచ్చినప్పుడు నుండి ఆమె చేసింది మీరు మీరు దున్నుకోరు అన్నది మేము కూడా అప్పుడు మేము చేసుకోలేదు గంతే మీరు చేసుకోక మర్చిపోయారు ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక కొత్త పాస్బుక్ పాత పాస్బుక్ లకు పట్టాలు ఇస్తా అన్నాడు కొత్త ఆ పట్టాలు ఇయ్యలేదు దున్నుకుంటున్నావు వ్యవసాయం చేసుకుంటున్నావు అంతే మరి ఎట్లున్నాయా వ్యవసాయం చేస్తున్నావు పెట్టువారి గిట్టుబాటు అవుతున్నాయా పెట్టువారి రేట్ ఎట్లున్నాయి బయట అంటే ఇక కొనబోతేనేమో ధర లేదు ఇక్కడ కూలీ ఏమో ఎక్కువ ఉన్నాయి అంతే అంటే రేట్లు పెరుగుతున్నాయి ఇక్కడ కూలీ రేట్లు కానీ పెట్టువారి రేట్లు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి పిండి సంచులకు రెండు వేలకు ఒక సంచి

ఖర్చులు వస్తు చెప్పేటట్లేదు ఒక దానికి ఒక రేట్ వేస్తున్నారు దానికి మేము ఏం చేస్తామా మాకు సదు వచ్చినాక పోయి మేము చూస్తామా మేము చూడం గంతే ఏం పంట వేసినవే సరే ఇప్పుడు నేను వడ్లకు పోతున్నా వడ్లు అప్పుడు ఎనిమిది వందల యాభై అంటే ఇప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయలకి ఇరవై కిలోల సంచి మరి పోయినసారి వడ్లు నాటినావా వరి నాటినావా వరి నాటి మరి ఎన్ని కింటాలు వచ్చినాయి మూడు కింటాల బియ్యం వచ్చినాయి రెండు ఎకరాలు నాటితే ఏం చేయాలి అంటే మంచిగా వండలేదు ఆ పంట మంచిగా వండలేదు మరి మరి ఈ వడ్ల సంచి రేట్ ఇప్పుడు పెరిగిందా పెరిగింది మరి ఎంత ఖర్చు వస్తుంది ఒక పంటకు ఆరు నెలల పంట నాకు పదివేలు దగ్గర కూలీలకి మంచి ఆరు వందలు వెయ్యి రూపాయలు నాటే మరి ఇంట్లో మరి సిలిండర్ పొయిమిది సిలిండర్ ఉంది ఉన్న మాట చెప్తున్నా మరి సిలిండర్ ధర తగ్గిందా పెరిగిందా పన్నెండు వందల యాభై రూపాయలు సిలిండర్ నిపురానికి మరి ఇంకేది లేదు ఇంకా తక్కువ అంటే ఇంక ఇక నింపు అయిపోయినప్పుడు ఇంక ఆడేళ్ళు నింపకరా నింపురా అంటారు గంటే మరి కొంటే మార్కెట్లో కొంటే వారం వారం ఎంత రేట్లు అయినాయి కురేళ్ళకి టమాటాలకి ఎనభై రూపాయల కిలో కేజీ యాది కొండవైనా పావు కిలా ఏది కొండవైనా రెండు వందలు ఐదు వందలు బస్తాలకే రావాలి సామాను కిరాణా షాప్ కాడికి పోతే మరి ఉప్పు ఉప్పు ప్యాకెట్ ఎంత ఉంది పప్పు ఎంత ఉంది నూనె ప్యాకెట్ ఎంత ఉంది ఎన్నీ అంటే నేను నేను దుకునకాడుకోను చెయ్యను ఇంకా అడవిలో పోతారు దాని గురించి నాకు మంచి అవే రైతులకి ఇంకేం చేస్తున్నాడు ఇగో ఉన్నది ఇగో ఇప్పుడు గైరా కూడా గుంజుకుంటా అంటున్నాడు అడగలేదా మీరు మేము అడగలే కదా మామూలు కాళ్ళకి లేదు మేము అడగడానికి రాదు ఇవాటి బయట పోతే ఇక మమ్మల్ని సాగనియ్యారు మా ఊర్ల కాపుల్ అవునా మీకు ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు లాస్ట్ వెరైటీ మరి ఇప్పుడు నా గోపులపూర్ గ్రామానికి వచ్చిండా వచ్చిండు అయ్యా అవ్వద్దామ మంచిగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే మీ ఊళ్ళ అయ్యా వస్తున్నట్టు చేస్తాను ఎవరికో చేసేటోళ్ళు చేసారు కానీ మాకైతే ఏం లేదు ఇప్పటికైతే గోపులపూర్లో డబల్ ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించరా కట్టలు ఇవ్వలే ఇంతవరకు ఇండ్లే రాలేదు ఇండ్లు కాదు ఇందులో ఇచ్చిన ఇండ్లు తప్పించి తకెలిగి మా ఊళ్ళే మా ఎవ్వరిని అడిగినా మా ఊళ్ళే వెళ్ళలేదు మరి సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ వేస్తున్నారు మీ ఊర ఇంద్రా ప్రభుత్వం వేసారు కేసీఆర్ గెలిచినాక పదేళ్ళు రోడ్లు కానీ మోరీలు గానీ మోరీలు అంటే కొత్తవి కూడా మాకు సర్పంచ్ గుర్తు ఇంకా ఇంటింటికి ఇస్తున్నాడు మిషన్ బైత నల్ అని ఇంటికి నీళ్లు వస్తున్నాయి నల్లలు ఆ నీళ్లు అయితే వస్తున్నాయి నీళ్లు అయితే వస్తున్నాయి నల్లు కేసీఆర్ నల్లలు అవి నీళ్లు వస్తున్నాయి నల్ల అదే వస్తున్నాయి నీళ్లు వస్తున్నాయి మరి పెంచిన సానికు నాకు పెంచిన లేదు అది లేదు మరి ఎందుకు ఏం లేవా ఎట్లా ఏం లేవంట మరి నాకు ఎంత నీకు అందాలి ఎంత నీకు నాకు యాభై ఉంటాయి యాభై ఉంటాయి అరవై ఐదు ఏళ్ళు అయితే పింఛన్ ఇస్తారు మరి ప్రభుత్వం పది పది ఏళ్ళ గెలిచి మరి పేద ప్రజలకు రైతులకు మరి రైతులకు పంట గిట్టుబాటు ధర ఇచ్చి మరి రైతులకు లోన్లు ఇచ్చి మరి పంటలు మంచిగా వేసుకోమని చెప్తుందా మరి మీ పేదలకు మరి మంచిగా చూసుకుంటుందా ప్రభుత్వం ఏదిగో చూస్తూనే ఉండవు కదా నానేగో ఇత్తులు పెట్టినాం పోయి గో చెట్ల కింద పడినాం ఆయన మొలిచేది ఎప్పుడు ఊనలేదు ఆయన మొలి పోయి మళ్ళీ మేము చెట్లు పట్టుకొని మళ్ళీ మంది కాలం మొక్కాలి మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం మంచిగా ఉండేనా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచి ఉందా ఇందిరా మంచిగా చేసింది మాకు పేదలకు అంత చేస్తే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అప్పటిదప్పుడు మాఫీ చేసి మళ్ళీ లోన్లు లెంకనే ఇప్పించాడు పది ఉన్న లోన్లు ఇప్పించాడు మాకు ఈయన ఇప్పియలే మాకు ఘటనకి వసతి లేదు మాకు మరి ఆరు నెలలు అయితే ఓట్లు వస్తున్నాయి ఇప్పుడు మళ్ళా మరి అప్పుడున్న ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం రావాలనుకుంటున్నావా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రావాలా మరి నాకైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వస్తేనే నేను ఓటేస్తాను లేకపోతే ఎవ్వరు వచ్చినా కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని మారుస్తావా ఎవరు నేను ఎట్లా మారుస్తాను నేను ఒక్కరిని మారుస్తాను అంటే ఇప్పుడు ఆయన పోవాలనుకుంటున్నావా ఇందిరాం రావాలనుకుంటున్నావా అవును అదే ప్రభుత్వం మారాలి ఇప్పుడు అవును ఇంద్రామ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ వస్తే మంచిగా ఇక చేస్తారంటే ఇప్పటికైతే అప్పుడు మా కింది ఇచ్చింది మా పేదలకు భూములు ఇప్పించింది రోడ్ లేని వాళ్ళకు రోడ్ ఇచ్చింది ఆమె అయితే చేసిన కానీ గంతే మంచిగా చేసింది అప్పుడైతే అప్పుడైతే మంచిగా చేసింది మళ్ళీ ఈసారి మళ్ళీ ఇంద్రామ్మని గెలిపియాలి అనుకుంటున్నాం గంతే మంచిది అమ్మా